ఫ్యాక్ట్ నెంబర్ 1. వర్షం పడిన తర్వాత నేల నుండి వచ్చే స్మెల్ చాలా మంది ఇష్టపడతారు. అలా ఈ వర్షం పడిన తర్వాత స్మెల్ రావడాన్ని ప్యాట్రికార్ అంటారు. అది ఎలా వస్తుంది అంటే కొన్ని కెమికల్స్ కాంబినేషన్ వల్ల వస్తుంది. ఆ కెమికల్స్ కాంబినేషన్ ఏంటి అంటే, ఫస్ట్ వర్షం నుండి వచ్చే నీరు అట్మాస్ఫియర్లో ఉండే ఓజోన్ని, ఆ తర్వాత సాయిల్లో మైక్రోస్కోపిక్ స్ట్రెప్టోమైసెట్ అనే బ్యాక్టీరియా నుండి వచ్చే జాస్మిన్ అనే కాంపౌండ్ని, ఆ తర్వాత కొన్ని మొక్కల నుండి రిలీజ్ అయ్యే ప్లాంట్ ఆయిల్స్ని తాకినప్పుడు మనకి ఆ రెయిన్ ఆఫ్టర్ స్మెల్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ని హెర్డ్ అంటాం. అంటే ఒక 6 to 12 ఎలిఫెంట్స్ గుంపుగా ఉంటే దానిని హెర్డ్ అంటాం. అవి అంతకుమించి ఎక్కువ ఉండడానికి కూడా ఇష్టపడవు. కానీ 1976 కెన్యా సావో నేషనల్ పార్క్లో ఏకంగా 965 ఎలిఫెంట్స్ గుంపుగా చేరాయి. అది ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. కానీ అవి ఎందుకు అలా గుంపుగా చేరాయి, వాటికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? 1970s కెన్యాలో వరుసగా వచ్చిన 5 సంవత్సరాల నీటి కరువే దానికి కారణం. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం డైలీ డే టైంలో చూసే సూర్యుడు ఏ కలర్లో ఉంటాడు? అంటే మనం సింపుల్గా ఎల్లో కలర్ అని అంటాం, కానీ యాక్చువల్ సన్ కలర్ వైట్. మరి ఎందుకు మనకి ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది అంటే, దానికి రీజన్ మన అట్మాస్ఫియరే. ఎప్పుడు అయితే సన్ రేస్ మన అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతాయో అప్పుడు లైట్ స్కాటరింగ్ అవ్వడం వల్ల సూర్యుడు మనకి ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తాడు. మరి మనం ఎర్త్ అట్మాస్ఫియర్లో నుండి చూస్తే సూర్యుడు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాడు కదా, మరి స్పేస్ నుండి చూస్తే ఎలా కనిపిస్తాడు? అబ్సొల్యూట్లీ వైట్ కలర్లోనే కనిపిస్తాడు, ఎందుకంటే స్పేస్లో అట్మాస్ఫియర్ ఉండదు, లైట్ స్కాటరింగ్ అవ్వదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం రెగ్యులర్గా యాపిల్స్ తింటూనే ఉంటాం, అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అందులో ఉన్న సీడ్స్ని కూడా తింటాం. కానీ ఆ యాపిల్ సీడ్స్ తినడం కూడా డేంజర్ అని మనలో చాలామందికి తెలియదు. అది ఎలా అంటే, నియర్లీ 200 యాపిల్ సీడ్స్ని ఎట్ ఏ టైం తింటే మనం కోమాలోక ఆర్ డైరెక్ట్ చనిపోవడమా తప్పదు. ఎందుకంటే యాపిల్ సీడ్స్లో సైనైడ్ అనే హార్మ్ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఒక్క హ్యూమన్ 3 mg/L సైనైడ్ తీసుకుంటే విత్ ఇన్ మినిట్లోనే చనిపోతాడు. సేమ్ ఇదే క్వాంటిటీ 200 యాపిల్ సీడ్స్లో కూడా ఉంటుంది అంట. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం రెగ్యులర్ లైఫ్లో చూసే బనానాస్ ఎందుకు కర్వ్ షేప్లో ఉంటాయి? యాక్చువల్గా నాకు కూడా ఈ డౌట్ ఎప్పుడు రాలేదు. ఈ ఫ్యాక్ట్ చూసినాక కరెక్టే బనానాస్ ఎందుకు వంగి ఉంటాయి అనే డౌట్ వచ్చింది. వెంటనే దీన్ని ఫ్యాక్ట్ 5లోకి తీసుకొచ్చా. లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్యాక్ట్ నెంబర్ 5. యాక్చువల్గా బనానా ట్రీస్ ఎక్కువ పెరిగేది రెయిన్ ఫారెస్ట్ ప్లేస్లో. అక్కడ సన్లైట్ చాలా తక్కువగా ఉంటుంది. బనానా ట్రీ దాని అరటి గొల పెద్దగా పొడవుగా ఉండడం అండ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కిందకు వంగి పెరుగుతుంది. ఆ అరటి గొలలో అరటికాయలు సన్లైట్ కొరకు పైకి పెరుగుతాయి, అందువల్ల బనానాలో కరువు వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇతని పేరు క్రేగ్ లేవిస్. ఇతను టెక్సాస్లో ఉంటాడు. ఇతనికి 55 ఇయర్స్. అయితే ఇతనికి ఒక రేర్ డిసీజ్ ఉంది, దాని పేరు అమైలోయిడోసిస్. ఇది ప్రతి 10 lakhs ఒకరికి రావచ్చు రాకపోవచ్చు. ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే, ఎసెన్షియల్ బాడీ ఆర్గన్స్ లైక్ కిడ్నీ, లివర్, హార్ట్ మీద థిక్ స్టిక్కి ప్రోటీన్ లేయర్ ఏర్పడుతుంది. అయితే తన వైఫ్ లిండా తనని టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తే అందరూ డాక్టర్స్ ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ లేదు, ఇంకో 12 అవర్స్లో చనిపోతాడని చెప్తాడు. లిండా తన భర్తని తీసుకొని డాక్టర్ ఖాన్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ ఖాన్ని హార్ట్ సర్జన్ అనడం కంటే అతనిని ఒక సైంటిస్ట్ అనడం బెటర్. అతను తయారు చేసిన మెషిన్ని వాళ్ళ వైఫ్ పర్మిషన్ తీసుకొని అతనిలో ఇన్సర్ట్ చేస్తాడు. ఆ మిషన్ పేరు కంటిన్యూస్ ఫ్లో. ఆ మిషన్ ఇన్సర్ట్ చేసినాక డాక్టర్ ఖాన్ ఆ పేషెంట్ హార్ట్ బీట్ స్టెటోస్కోప్తో వింటే అసలు అక్కడ హార్ట్ బీటే లేదు, అసలు అతనికి పల్సే లేదు. అవును, మన ఫ్యాక్ట్ నెంబర్ 6. ద వరల్డ్స్ ఫస్ట్ హార్ట్లెస్ హ్యూమన్, ఏ హ్యూమన్ వితౌట్ హార్ట్. తన హార్ట్ మీద స్టెటోస్కోప్తో వింటే వచ్చేది హార్ట్ బీట్ కాదు, ఒక హమ్మింగ్ సౌండ్. అలా తరువాత తను కొన్ని రోజులు బతికాడు. ఆ తరువాత కంప్లీట్గా లివర్ డ్యామేజ్ వల్ల ఇక అతను బతికిన హ్యాపీగా ఉండలేడని వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్తో ఆ మెషిన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత క్యారేజ్ లేవిస్ చనిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. విటమిన్ డి అనేది చాలామంది మార్నింగ్ సన్లైట్ నుండి వస్తుంది అనుకుంటారు, కానీ అది ఫాల్స్. అవును, విటమిన్ డి మన శరీరంలోనే తయారవుతుంది. మార్నింగ్ సన్లైట్ అనేది ఒక కాస్ మాత్రమే. ఎప్పుడైతే సన్లైట్ మన స్కిన్ని చేరుతుందో మన స్కిన్ వెనుక ఉన్న కొలెస్ట్రాల్ విటమిన్ డిలోకి మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం ఈ పిక్లో చూస్తున్న బ్రిడ్జ్ పేరు యాంజికాట్ బ్రిడ్జ్. ఇది ఆంజే రివర్ మీద బిల్డ్ చేస్తున్నారు. దీని స్పెషల్ ఏంటంటే, ఇది ఇండియాస్ ఫస్ట్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్. దీనిని మన ఇండియన్ గౌట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆంజే రివర్ మీద బిల్డ్ చేస్తున్నారు.
ఇది 272 కిలోమీటర్స్ లాంగ్ ఉదంపూర్ బార్ముల్లా రైల్వే లైన్ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్నారు. మరి మన ఇండియాస్ లాంగెస్ట్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ఏంటి అంటే గుజరాత్ లోని నర్మదా రివర్ మీద ఉంది. ఇది ఇంకా నిర్మాణంలోనే ఉంది. దీని లెంగ్త్ 1.4 కిలోమీటర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఎలిఫెంట్స్ సౌండ్స్ ని చెవులతో వింటాయి అని మనకు తెలుసు. కానీ భూకంపాల సమయంలో లేదా చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ ని మాత్రం చెవులతో వినవు అంట. మరి ఎలా వింటాయి అంటారా? వాటి ఫీట్స్ తో అదే పాదాలతో వాటి సున్నితమైన పాదాలతో 20 మైల్స్ దూరంలో ఉన్న యానిమల్ సౌండ్స్ ని కూడా వినగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఎవ్రీ అన్బార్న్ బేబీ తన మదర్ వూమ్ లో ఉన్నప్పుడే మాస్టర్స్ వస్తుంది అంట. అది కాస్త ఆ బేబీ ఎంటైర్ బాడీకి స్ప్రెడ్ అవుతుంది అంట. అలాగే ఆ బేబీ ఆ మాస్టర్స్ హెయిర్స్ ని తినడాన్ని లానిగో అంటారు. తరువాత బేబీ పుట్టినాక ఫస్ట్ బౌల్ మూమెంట్ లో ఎక్స్క్రీట్ అవుతుంది అంట. ఆ ఎక్స్క్రీట్స్ అయిన సబ్స్టెన్స్ ని మ్యూకోనియం అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సివై తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఇప్పటికి ఇది 9th వీడియో. ఎట్లీస్ట్ 20 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. వీడియోస్ లో ఏదైనా ఫాల్స్ ఉంటే చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.